Feels great, amazingly great, because I feel Telugu audience are very vocal and very expressive in telling what they feel. So you like, I had good experiences when I went out. I went to Charminar and some girls recognized me, pounced Whoa. on me, like, "Are you Rahul Raj?" and gasped for breath. I felt very good actually. I felt that somebody's responding to my music in a good way. Like they are vocal and expressive. Like they have no hesitation. అది తెలుగు ప్రేక్షకులు నిజంగా వాళ్ళు గొప్పతనం ఉంది బికాస్ వాళ్ళకి ఏదైనా నచ్చితే దే రియలీ టేక్ యూ టు హార్ట్. ఐఎమ్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ దాట్. ఎక్కడ నుంచో వచ్చిన కుర్రోడ్ అండ్ ద వే దే హావ్ అడాప్టెడ్ మీ అస్ నౌ దర్ ఓన్. ఐ అండర్స్టాండ్ వాట్ యువర్ ఫీలింగ్ అట్ దిస్ పాయింట్. సో ఐ థింక్ ఫర్ అగైన్ కంగ్రాచులేషన్స్ రాహుల్ ఫర్ ద సక్సెస్ ఆఫ్ దిస్ ఆడియో. అండ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు కమ్ టు కృష్ణ చైతన్య. చైతు, వీ వర్క్ టుగెదర్ ఆన్ ఓఏ బిఫోర్. ఈ సినిమాలో వేణు ఫస్ట్ టైం మీరు రాసిన పాటలు నాకు ట్యూన్ వినిపిస్తున్నప్పుడు ఐ టోల్డ్ హిమ్ ఇదేదో కొత్త ట్రెండ్ సెట్టింగ్ లో ఉంది వేణు, ఎందుకంటే ఇందులో ఇది రెగ్యులర్ గా స్వరం కోసం రాసిన సాహిత్యంగా కాకుండా ఇట్ సౌండ్స్ కొంచెం ఒక ర్యాప్ ఎలిమెంట్స్ ఉన్నాయి, కొంచెం డైలాగ్ ని పాటలు వేసినట్టుంది. సో ఈ కాల్ ఐ న్యూ దట్ వేణు శ్రీరామ్ ఫస్ట్ ఏ హ్యాడ్ ఇట్ ఇన్ హిస్ మైండ్ దట్ హీ సెడ్ సిధు నాకు రెగ్యులర్ పోయిట్రీగా కాకుండా కొంచెం ఒక యంగ్ సౌండ్, మనం రెగ్యులర్ గా మాట్లాడుతుంటాం కదా ఈవినింగ్ కూర్చుని మాట్లాడుతున్నప్పుడు అదే పాటగా రాస్తే ఎలా ఉంటుందని హీ సెడ్. So how was that experience and meer rasina paatlu gurinchi cheppandi, especially Sri Chaitanya Junior College which is a blockbuster song today, and Ma Daddy Pockets which is also a very big hit. So these two songs, tell us about. Yeah, ante amazing feeling andi chaala, ante expect cheyaledu. First thing eppandi nuncho unde enti ante ade నీతో కలిసి వర్క్ చేసిన సహరి, ఐ స్టిల్ రిమెంబర్ ఇట్. అందరూ సహరి బాగుంది, సహరి బాగుంది, ఏంట్రా సహరి, తర్వాత మళ్ళీ దాన్ని బ్రేక్ చేయాలి ఒక సాంగ్ ఏదన్నా అని. అండ్ ఇట్ వాస్ ఎ బ్యూటిఫుల్ ఫీలింగ్. మా డాడీ పాకెట్స్ కానీ శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ అండి, అది వర్క్ చేసే ఎక్స్పీరియన్స్ మాత్రం వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే మళ్ళీ మీ సినిమా అండి, రంగ్డే బసంతి, ఇట్ వాస్ ఎ గ్రేట్ ఇన్స్పిరేషన్. ఆ ప్రసూన్ జోషి గారిది, అది బ్రేక్ చేయాలి. నేను ఇంతకు ముందు రంగ్డే బసంతి సినిమాలో ప్రసూన్ జోషి రాసిన లిరిక్స్ చదువుతున్నప్పుడు సడన్ గా ఒక అప్నీతో పాఠశాల, మస్తీకి పాఠశాల సాంగ్ నాకు ఆ ఫ్లేవర్ వచ్చింది మీరు రాసిన మాటల్లో. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యూ కెప్ట్ దట్ ఇన్ యువర్ మైండ్ ఎస్ అన్ ఇన్స్పిరేషన్. అంటే నేను అంటే 100% క్రెడిట్ నేను ఐ వాంట్ టు గివ్ టు వేణు గారు అండి, ఎందుకంటే ఫర్ సపోర్టింగ్ మీ. రాసేటప్పుడు మనం రాయాలి అంటే కనుక ఇది వద్దు, రెగ్యులర్గా వద్దు, రెగ్యులర్గా వద్దు, ట్రై చేయి, కొత్తగా ట్రై చేయి, పర్వాలేదు, మాటలాగున్నా పర్వాలేదు అది చెప్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ మీరు అందరూ బ్యూటిఫుల్గా హెల్ప్ అయ్యారు, మీరు పాడారు, ఇట్ వాస్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. రాహుల్ కంపోజిషన్స్ అండ్ రాజుగారు సపోర్ట్, ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. అండ్ ఈ మా డాడీ పాకెట్ సాంగ్ మీ ఇద్దరికి లైఫ్ లో జరిగిన విషయమా, అది లేకపోతే ఎవరి మీద కోపంతో రాస్తారా, హ్యాపీగా రాస్తారా? ఎందుకంటే ఆ రైటింగ్ టైంలో నేను లేను, అది చాలా మిస్ అయినట్టు ఒక ఫీలింగ్ ఉంది నాకు. ఎందుకంటే అలాంటి సాంగ్ రాస్తున్నప్పుడు నాలాంటి ఒక వ్యక్తి అక్కడ ఉండుంటే ఇంకా నేను రచ్చరచ్చ చేసేవాడిని, ఆ లిరిక్ ని కాదు, ఆ ఈవినింగ్ ని, ఆ ఎక్స్పీరియన్స్ ని. కానీ ఆ సాంగ్ ఇప్పుడు కూడా నేను దిల్ రాజు నా బండ్లో వస్తున్నప్పుడు రేడియో వేస్తే ఆ సాంగ్ వచ్చింది అండ్ వీ వాస్ సో ఎక్సైటెడ్, యునో ఇట్స్ లైక్ అవర్ బేబీ అండ్ వీ హియరింగ్ ఇట్ ఆన్ ద రేడియో. అండ్ ఆ సాంగ్ బికాస్ ఐ సాంగ్ ఇట్, ఇట్స్ అ వెరీ వెరీ స్పెషల్ సాంగ్ ఫర్ మీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దట్ సాంగ్ చైతు. అండ్ ఆ సాంగ్ గురించి చెప్పండి, ఆ రాక్ సాంగ్ ఆ ఫ్లేవర్ ఏంటి, వాట్ వాస్ ద ఇన్స్పిరేషన్ ఫర్ దాట్? 100% రాక్ ఆన్ మైండ్ లో చాలా పెద్ద ఇన్స్పిరేషన్ అండి. మేరీ లాండ్రీ కైక్బెల్ అవన్నీ చూసినప్పుడు చాలా ఉండేది. అంటే ఎప్పుడు ఒక ఫీలింగ్ ఏంటంటే ఎప్పుడైనా పబ్కి వెళ్ళినప్పుడు ఒక్క తెలుగు పాట కూడా ప్లే చేయరండి. అంటే రాక్ బ్యాండ్తో నేను ఇదేంటి, నేను వేణు గారు ఇద్దరం కలిసి వెళ్ళి మాట్లాడాం. వాళ్ళు మాకు చెప్పింది ఏంటి అంటే ఒక రాక్ సాంగ్ తయారు చేసేటప్పుడు వాళ్ళు దే స్టిక్ టు ఇట్. అంటే సపోజ్ ఒక ట్రైన్లో బయలుదేరారు, S4 కంపార్ట్మెంట్లో బయలుదేరి హైదరాబాద్ టు పూణే కానీ బాంబే కానీ వెళ్తే ఆ రీచ్ అయ్యే లోపల వాళ్ళ ఎక్స్పీరియన్సే ఒక సాంగ్. సో అలాంటి ఒక చిన్న ఇది తీసుకుని ఎగ్జాంపుల్, వీ హ్యావ్ టు కంప్లీట్ అండ్ సమ్ అప్, అది రాక్ సాంగ్ ప్యాటర్న్ అండ్. సో అది స్టడీ చేసిన తర్వాత ఒకటి హీరోని కాను సిట్టింగ్ ఇన్ ఏ కాఫీ షాప్ వెంట్ అరౌండ్ దర్ ఇస్ ఎ కాఫీ షాప్ ఇన్ బంజార్ హిల్స్ వేర్ ఆల్ మ్యూజిషియన్స్ గ్యాదర్. సో దర్ వాస్ టు అట్ దట్ టైప్ అందరూ మ్యూజిషియన్స్ కూర్చొని మాట్లాడే చోట కూర్చొని మాట్లాడుకుంటున్నారు. వాట్ చైతు టోల్డ్ ఇస్ దే ఆర్ సింగింగ్ లైక్ యు నో. కానీ నిజంగా జనరల్ గా ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకి మన టైప్ ఆఫ్ లిరిక్స్ అలవాటు అయిపోయింది కదా, క్లాసికల్ స్టైల్ ఆఫ్ పోయిట్రీ అండ్ గ్రేట్ పోయిట్రీ, నాట్ టు టేక్ ఇట్ అవే ఫ్రమ్ దాట్, బట్ జనరల్ గా ఇంగ్లీష్ మ్యూజిక్ లో ఒకటి ఉంది చైతు చెప్పినట్టు, ఎవరైనా ఇప్పుడు ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్తే ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళే ప్రయాణం గురించి ఒక సాంగ్ రాస్తారు. నేను బస్సులో కూర్చున్నాను, బస్సులో ఒక అమ్మాయిని చూసింది, నేను దిగాను, బస్సు బ్రేక్ డౌన్ అయింది, ఆటో తీసుకున్నాను, ఇది పాట వాళ్ళకి. కానీ అది రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ని ఎంత
కొంచెం కూడా కాంప్లికేట్ చేయకుండా అందరికి అర్థం అయ్యేలా వాళ్ళు రాస్తారు. దట్స్ దేర్ స్టైల్ ఆఫ్ రైటింగ్ అనమాట. సో ఐ థింక్ దట్ వాస్ ద ఫ్లేవర్ దట్ యువర్ గాట్ అండ్ ఐ థింక్ నిజంగా ఈ రోజు యంగ్స్టర్స్ పాడుతున్నప్పుడు అది ఈజీగా అర్థం అవుతుంది అదే వాళ్ళ ఫ్లేవర్ అని. సో ది అదర్ సాంగ్ వేణు విచ్ ఐ వాంట్ బోత్ ఆఫ్ యూ టు టాక్ అబౌట్ బికాస్ రాహుల్ నాయ్ పార్ట్ ఆఫ్ ఇట్ మచ్ లేటర్, శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ అనేది వాజ్ ద లేట్ అనిల్ రెడ్డిస్ కాంపోజిషన్ అండ్ అప్పుడు చైతు రాసిన మాటలు ఇంకా ఇప్పుడు ఈ రోజు ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సాంగ్స్ అనమాట ఆఫ్ ద ఇయర్ ఇప్పుడు. అండ్ నేను శృతి హాసన్ పాడాను ఆ సాంగ్ ని, బట్ నాకు ఒక రిగ్రెట్ అనిల్ వెన్ హీ వాజ్ అలైవ్ నాకు డేట్స్ వల్ల ఐ కుడెంట్ గో అండ్ సింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. సో రాహుల్ కేమ్ అండ్ హీ హెల్ప్ మీ రికార్డ్ దట్ సాంగ్ అండ్ ఇట్ బి డెడికేటెడ్ ఫర్ అనిల్ ఇన్ ద ఆడియో రిలీజ్. సో ఆ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి, హౌ వాస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ విత్ ద లేట్ అనిల్ రెడ్డి అండ్ హౌ డిడ్ దట్ సాంగ్ కమ్ అబౌట్? యాక్చువల్లీ బిగినింగ్ నుండి నేను మీకు స్టోరీ నరేట్ చేసినప్పటి నుండి ఒక సాంగ్ సాంగ్ లా కాకుండా మాట్లాడుకుంటే ఎలా ఉంటే బాగుంటుందని అనుకున్నాను. బట్ ఈవెన్ ఐ టోల్డ్ టు రాహుల్ ఆల్సో. సో ఫస్ట్ లిరిక్ రాద్దాం, లిరిక్ రాసి దాని తర్వాత కంపోజ్ చేద్దాం అని అనుకున్నాను. సో నేను చైతు లైక్ యూనో నేను యాక్చువల్గా ఈ లిరిక్ వేరే వాళ్ళతో కూడా ట్రై చేశాను నేను, బట్ ఐ డిడ్ గెట్ ఇట్. ఇట్ యాక్చువల్గా ఓల్డ్ సార్ స్కూల్ ఆఫ్ థింకింగ్ అది, ఫస్ట్ లిరిక్ రాసి దానికి ట్యూన్ ట్యూన్ చేద్దాం. సో తర్వాత చైతు ఐ కాల్డ్ అప్ చైతు. సో చైతుని పిలిచి ఇలా సిచ్యువేషన్ చెప్పాను, లైక్ యూనో వి వర్ డిస్కసింగ్ లైక్ ఓవర్ ద కాఫీ ఓవర్ ద సిగరెట్ ఓవర్ కాఫీ షాప్స్ ఓవర్ గర్ల్స్ షాపింగ్ మాల్స్, ఇలా తిరుగుతూ రాసాం యాక్చువల్గా సాంగ్ చేసేసి లైక్ యూనో వి కేమ్ అప్ విత్ ద ఐడియా. సో బట్ ఈచ్ థింగ్ ఐ కన్వర్జేషన్లో ఉన్నా కానీ ఐ జస్ట్ వాంటెడ్ ఇట్ టు బి ప్లేస్డ్ ఇన్ ద స్టోరీ లైక్ వాట్ వీఆర్ టాకింగ్. సో వాడు అమ్మాయిని చూశాడు బట్ వీఆర్ టెలింగ్ ఎ బ్యాక్ స్టోరీ ఆఫ్ దట్ గర్ల్. ఐ వాంటెడ్ టు యూజ్ ఆల్ ద ప్రెజెంట్ లాంగ్వేజ్ ఇన్ ద సాంగ్ లైక్ ఇప్పుడు రెగ్యులర్గా యూత్ మాట్లాడే అన్ని పదాలు వర్డ్స్. సో హీ కేమ్ అప్ విత్ దట్ అండ్ వీ ఆల్మోస్ట్ రోట్ 150 to 200 లైన్స్. యూ డోంట్ బిలీవ్ దిస్ బట్ హీ రోట్ 150 లైన్స్ ఫర్ దట్. లైక్ యూ నో ఐ సెడ్ రైట్ ఇట్ విల్ జస్ట్ దెన్ షార్ప్ ఇట్. దెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ థ్యాంక్ రాహుల్ ఫర్ దిస్. వై? బికాస్ లైక్ యూ నో హీ ఈస్ ద కంపోజర్ ఆఫ్ దిస్ ఫిలిం. సో ఐ సెడ్ రాహుల్ దిస్ ఈస్ తెలుగు ఇది, ఐ థింక్ ఐ డోంట్ నో హౌ యూ హౌ కంఫర్టబుల్ యూ విల్ ఫీల్ లైక్ యూ నో ఈ సెట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీబడి లైక్ యూ నో జస్ట్ గో అండ్ కంపోజ్ విత్ సంబడి. అది నిజంగా చాలా గొప్ప విషయం. ఒక ఒక ఫస్ట్ ఫిల్మ్ చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ నా సినిమాలో వేరే మ్యూజిక్ డైరెక్టర్ ఒక పాట చేయడానికి రెడీ అయ్యారంటే హ్యాట్స్ ఆఫ్ టు రాహుల్ అండ్ ఇట్ ఇట్ షోస్ యువర్ గ్రేట్నెస్ ఇస్ అ పర్సన్. సో వెరీ గుడ్ ఫర్ దాట్ అండ్ యా ఓపెన్ హార్టెడ్లీ యాక్సెప్ట్ ఫర్ దాట్ అండ్ ఐ నో అనిల్ బిఫోర్ యాక్చువల్లీ ఐ వుడ్ సే లైక్ ఈ అన్ఫార్చునేట్లీ ఈజ్ నాట్ ఇన్ బిట్వీన్ అస్ బట్ దిస్ ద టైమ్ ఐ షుడ్ స్పీక్ యాజ్ అ డైరెక్టర్ ఆఫ్ దిస్ film. Like he is very much talented. I still believe he would have gone to places if he is there. He is such a talented guy and one ever discover cheyaledu. On a personal note, his friend, he's been friend to me before, so I requested him and he composed it and we spent lot of time with composing. Like, you know, that was a Ramzan time. We used to have Aleem and Biryani and go and compose. కాదు ఆ సాంగ్ లో డెఫినెట్ గా ఒక ఒక హైదరాబాద్ స్ట్రీట్ ఫ్లేవర్ ఉంది అండ్ ఆ సాంగ్ షూటింగ్ లో ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రెండ్ సెట్టింగ్ సాంగ్ వీడియోస్ ఆఫ్ రీసెంట్ టైమ్స్ ఎందుకంటే దినేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు అండ్ అన్ని కొత్తగా ఉన్నాయి ఆ సాంగ్ లో అండ్ ఓల్డ్ సిటీలో షూట్ చేస్తాం, బస్తీల్లో, టెరస్ పైన, అన్ని బిల్డింగ్స్ పైన అండ్ రెగ్యులర్ ట్రాఫిక్ మధ్యలో, కాలేజ్ లో, స్కూల్లో, అన్ని చోట కలిపి వి షాట్ దట్ సాంగ్. I think that's the biggest tribute that we can give Anil Reddy because I think he lives on in that song and that song will always be in our memory for Anil Reddy. So actually, I think what we are hearing is like, you know, it's not find. Thani inka find cheyaledani. It's only a I think as Anil chesina raw track ni as his audience ki ichesam. So mana marchukodadu. Rahul said like, you know, let's not disturb this because it's his last work. We should protect it and we should present. Adi ela chesado alane audience present cheddam. Let's danni disturb cheyadani cheppi లైక్ యూనో రాహుల్ అలానే ఉంచాడు. అండ్ లైక్ యూనో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అనిల్ అండ్ ఈ మెట్ ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ దిస్ సాంగ్ ఈ సాంగ్ చాలా పెద్ద హిట్ అవుతుందని నాకు చాలా కాన్ఫిడెంట్గా ఉంది బిగినింగ్ నుండి. ఆన్ దిస్ నోట్ ఐ థ్యాంక్ ఐ వాంటెడ్ టు థ్యాంక్ వీడ్ లైక్ టు డెడికేట్ దిస్ అనిల్ రెడ్డి అండ్ హిస్ ఫ్యామిలీ బికాస్ ఐ థింక్ లూజింగ్ అ లవ్ వన్ ఇస్ నెవర్ ఈజీ అండ్ ద వే దే హావ్ యు నో డెల్ట్ విత్ ఇట్ అండ్ ఐ హోప్ దిస్ సాంగ్ హెల్ప్స్ దెమ్ రిమెంబర్ హిమ్ అండ్ యు నో అండ్ మేక్స్ దర్ పెయిన్ లిటిల్ లెస్ ఇఫ్ ఇట్స్ పాసిబుల్ బికాస్ హీ డస్ లివ్ నౌ. ఇప్పుడు అందరు ప్రేక్షకులు వాళ్ళందరూ ఇంట్లో వాళ్ళందరు హార్ట్స్ లో అనిల్ రెడ్డి లివ్స్ ఆన్. సో దట్స్ అ వెరీ ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ దిస్ సాంగ్ వాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఐ థింక్ ఈ సినిమాలో ద ఫస్ట్ సక్సెస్ ఈ ఆడియోకి ఏంటంటే వీ డిడ్ అ వెరీ ఎక్సైటింగ్ ఆడియో లాంచ్ అండ్ అందులో ఇట్ వాస్ రియలీ ఎక్సైటింగ్ బికాస్ అందరు యూత్ ముందు ఒక ఆడిటోరియంలో ఎవ్రీబడి వాస్ దేర్ అండ్ ఎనర్జీ చాలా ఒక ఒక ఎక్స్ట్రాడినరీ ఎనర్జీ ఆడిటోరియంలో
And I had a really good time at that audio release, and I think that was the first success of that audio. Yeah, I should thank you. Endukante oka main character paadutu perform cheyadam anedi mana chala rare ga chustam. అలాంటిది రెండు పాటలు పాడి రెండు సాంగ్స్ పర్ఫామ్ చేశారు సిద్ధు. అండ్ ఆడిటోరియం అంతా ఒక కంప్లీట్ తన ఆరాకి తీసుకొచ్చేసుకున్నాడు. అండ్ మా డాడీ పాకెట్స్ అయితే లైక్ యునో ఇన్స్టెంట్ రియాక్షన్ ఏంటంటే, అండ్ అప్పుడే ఫస్ట్ టైం వింటున్నారు వాళ్ళందరూ సాంగ్, వింటున్నారు వన్ మోర్ టైమ్ అని అడిగి మళ్ళీ లైక్ యునో దే జాయిన్ యూ ఇన్ ద లైక్ కోరస్ లో వాళ్ళు. అది నిజంగా ఫస్ట్ టైం పాడిన వెంటనే ఐ కాల్ మీ బ్యాక్ వన్ మోర్ రిపీట్ అని చెప్తే ఐ కేమ్ అండ్ జస్ట్ సాంగ్ మా డాడీ పాకెట్స్ అని మైక్ అలా పెడితే 4000 mandi, all the youth are going eppudu plenty plenty ra, they all sang it with me. That was really really exciting. That was really exciting. Yeah.